మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రులతో కలిసి అధికారులతో వరదలపై రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాలో కూడా చెరువులు, కుంటలు, కబ్జాలపై నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాలో ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కబ్జాలకు పాల్పడింది ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని సూచించారు. కోర్టుల నుంచి అనుమతులు తీసుకొని అక్రమాలను తొలగించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో కాల్వలను కూడా వదలలేదని, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి, వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. చాలా చెరువులు ఆక్రమించుకున్నారని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. నేను స్పష్టంగా అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్లో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినామో, కొంతమంది స్వార్థపరులు ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడము, ఫామ్ హౌజులు కట్టుకోవడము, లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో, ఇది క్షమించరాని నేరము. ఇవాళ ప్రకృతి వైపరీత్యానికంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది. దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాను తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి, చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలు అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకుంటో వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము, జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ని ఎవాల్యూ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటన నుంచి మనం నేర్చుకోవాలి. మనిషి అనేవాడికి ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిని మనం చెరపట్టాలని చూస్తే, ఆ ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో మనం కళ్ళతో చూస్తున్నాము. అది ఉత్తరాఖండ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు. ఎక్కడైనా ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు మనం చవి చూడవలసిన పరిస్థితి ఉంది. ఈ మహబూబాబాద్లో చాలా చెరువులు ఆక్రమించుకున్నారని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. నేను స్పష్టంగా అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్లో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినామో, కొంతమంది స్వార్థ